రాష్ట్రంలో ప్రాజెక్టులకు జలకల వచ్చింది. కృష్ణా గోదావరి నదుల్లో వరద ప్రవాహంతో ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరుతోంది. శ్రీశైలానికి 3.5 లక్షల క్యూసెక్కులకు పైగా వరద వస్తుండడం, ప్రాజెక్టు నీటిమట్టం 880 అడుగులకు చేరడంతో 3 గేట్లెత్తి నీటిని సాగర్కు వదిలారు. దీంతో సాగర్ ప్రాజెక్టు కూడా త్వరలోనే నిండుతుందని చెబుతున్నారు. ఎగువన కురుస్తున్న వర్షాలతో కృష్ణా గోదావరి బేసిన్లలోని ప్రాజెక్టులో నీటితో కలకలలాడుతున్నాయి. గోదావరి పరవళ్లు కాస్త తగ్గగా కృష్ణా నదిలో వరద ప్రవాహం కొనసాగుతోంది. శ్రీశైలం జలాశయానికి భారీగా వరద పోటెత్తుతోంది. దీంతో డ్యామ్ 3 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్. శ్రీశైలం గేట్లెత్తడంతో ఆ దృశ్యాన్ని చూసేందుకు చుట్టుపక్కల ప్రజలు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. శ్రీశైలం పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 880 అడుగులకు చేరింది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.78 TMC కాగా ప్రస్తుతం 176 TMC నీరుంది. జూరాల ప్రాజెక్టు స్పిల్ వే నుంచి 3,16,000 క్యూసెక్లు, పవర్ హౌస్ నుంచి 23,531 క్యూసెక్లు, సుంకేసుల నుంచి 5 గేట్ల ద్వారా 21,555 క్యూసెక్ల నీటిని వదులుతున్నారు. ఇవే కాక ఆల్మట్టి తుంగభద్ర జలాశయాలు గరిష్ట స్థాయికి చేరుకోవడంతో దిగువకు నీటిని వదులుతున్నారు. దీంతో శ్రీశైలానికి 3,63,000 క్యూసెక్లకు పైగా ఇన్ఫ్లో ఉంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయికి చేరుకుంటోంది. గత కొద్ది రోజులుగా 71,000 క్యూసెక్ల నీరు సాగర్ కు వచ్చి చేరుతుంది. ప్రస్తుతం 590 అడుగుల పూర్తి స్థాయి నీటి మట్టానికి 570.70 అడుగులకు చేరింది. 312 TMC నీటి నిల్వ సామర్థ్యానికి 258.33 TMC నీరు చేరింది. శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా ఇన్ఫ్లో ఉండడం, గేట్లు తెరవడంతో అతి త్వరలో నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు భారీ ఇన్ఫ్లో ఉండే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. అటు కృష్ణా ఎగువన జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద వస్తోంది. దీంతో 39 గేట్లెత్తారు అధికారులు. ప్రాజెక్టుకు 3,17,000 క్యూసెక్ల ఇన్ఫ్లో ఉండగా 3,16,000 క్యూసెక్లు దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 9.657 TMC, ప్రస్తుతం నీటి నిల్వ 8.631 TMC మెయింటైన్ చేస్తున్నారు అధికారులు. ఎగువ దిగువ జూరాల జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగిస్తున్నారు. అటు గోదావరికి వరద క్రమక్రమంగా తగ్గుతోంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ కు వరద కంటిన్యూ అవుతోంది. 381,000 పైగా ఇన్ఫ్లో ఉండడంతో 65 గేట్లెత్తి వచ్చిన నీటిని వచ్చినట్లుగా దిగువకు వదులుతున్నారు. లోయర్ మానేరు డ్యాం లోకి బస్వాపూర్, మోయతుమెద, మానేరు వాగుల నుంచి కాస్త వరద తగ్గింది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 7,300 ఇన్ఫ్లో ఉంది. మిడ్ మానేరులోకి కూడా స్వల్ప ఇన్ఫ్లో కొనసాగుతోంది. ప్రస్తుతం 5,999 క్యూసెక్ల ఇన్ఫ్లో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.